హలో, ఏంటి ఇది స్వప్న వాళ్ళ దేవుని రూమ్ కాదు కదా, ఎక్కడికి వచ్చింది అనుకోకండి, ఇది మన దేవుని రూమే, మమ్మీ వాళ్ళది. సో మమ్మీ దగ్గరికి లంచ్ కోసం వచ్చామన్నమాట. కానీ మమ్మీ దేవుడి గడి చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఇక్కడికి వస్తారు మమ్మీని వాళ్ళకి, అంటే అమ్మని చూడగానే అమ్మని చూసినట్టు అనిపిస్తుంది అంటారన్నమాట. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను, రండి. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మమ్మీ అన్నీ ఎలా సర్దుకుంటుంది, ఎంత నీట్గా పెట్టుకుంటుందని. రండి మమ్మీ, చెప్పు మమ్మీ. ఇక్కడ గౌరమ్మ ఉంది కదా, ఇది నిలువు గౌరమ్మ అమ్మ. ఈ శ్రీచక్రం ఎప్పటికీ 24 గంటలు 364 రోజులు మా ఇంట్లో దీపం ఎప్పుడు ఉంటుంది, దీపం కొండెక్కదు. ఎప్పుడు అంటే నిండుగా నూనె పోసి ఎప్పుడు ఒత్తేసి పెడతారనమాట. ఎప్పుడు చూసినా నందదీపం లాగా వెలుగుతూనే ఉంటుంది. ఈ రెండు దీపాలు కంపల్సరీ వెలుగుతాయి. లలితమ్మ దీపం ఏమో శుక్రవారం రోజు నెయ్యితో పెడతాను. ఈ దీపం అయితే ఎప్పుడు అమ్మ దగ్గర ఉండే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా కుంకుమార్చన రోజు మమ్మీ చేసిన తర్వాత కుంకుమని కుంకుమ డబ్బీలోకి షిఫ్ట్ చేస్తారనమాట. ఇంటికి ఎవరు వచ్చినా సరే అదే కుంకుమ అమ్మ పెడుతుంది. పిల్లలు కొంచెం ఏడ్చినా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ బొట్టు పెట్టగానే తగ్గిపోతుంది మా నమ్మకం. అమ్మ అలా చేస్తుంది మాకంతే. ఇక్కడ ఉంది చిన్న పాదాలు, ఇవేంటి మమ్మీ? అమ్మ పాదాలు. అయితే ఇక్కడ ఉన్న అమ్మవారు అన్నపూర్ణ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ పైన లలితమ్మ అలా చేస్తుందన్నమాట. మమ్మీ నవరాత్రులు చేస్తుంది. అక్కడ ఒక్కసారి పటంకి చూడండి, అవన్నీ గాజులతో మమ్మీ స్వయంగా అల్లినవన్నమాట. దండలు అన్ని రకాలు, ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ కలిపి అమ్మ ఇలా దండలు అల్లింది. మమ్మీ నాకు ఒకటి అల్లించింది, లక్ష్మక్కకి అల్లించింది, రాధక్కకి ఇచ్చింది, ఇలా అల్లిస్తుంది. చాలా బాగుంది కదా, చిన్న చిన్న గాజులతో పటంకి అమ్మ అలా అల్లుతుంది అనమాట. ఇక్కడ లలితమ్మ కనిపిస్తుంది కదా, మా పిన్ని పెయింట్ చేసి మమ్మీకి అలా మొత్తం డిజైన్ చేసి ఇచ్చింది అనమాట. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూస్తే మీరు ఈ పటంలో లక్ష్మమ్మకి చక్కగా మొత్తం చీర అన్ని నగలు అలంకరించారు కదా, మమ్మీ అలా చేసుకుంది అనమాట. ఎప్పుడు నవరాత్రులు అప్పుడు చేస్తారా మమ్మీ అది, లేకపోతే వరలక్ష్మి రథం రోజు పటం పెట్టేసి మమ్మీ పూజ చేస్తుంది. నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసి నగలు చేయించుకుని అమ్మకి సారీ కట్టి అమ్మ నలా రెడీ చేసుకున్నాము. ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మకు చేసుకుంటాం మేము. అలా పెడతారనమాట, ఎంత బాగుంది కదా. అసలు అమ్మవారు స్వయంగా పటంలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా కొంచెం మనసుకి బాధగా ఉన్నా ఇలా వచ్చి అమ్మవారిని చూస్తే ఆ బాధ అంతా పోతుంది అనమాట. ఏం బాధ అనిపించినా నేను ఇక్కడే కూర్చుంటా అండి, అమ్మ నన్ను ఓదార్స్తుంది, ఏదైనా సరే సమాధానం చెప్తుంది. ఎవ్వరికి ఏం బాధ అనిపించినా, పిల్లలకి ఏమనిపించినా కంపల్సరీ బొట్టు పెట్టగానే తగ్గిపోతుంది. ఇప్పటి వరకైతే అమ్మ మాకు ఇలాగే చేస్తుంది, ఎప్పుడు అమ్మ మాకు ఆదరణగా వెనకాలే ఉంటుందని నమ్ముతున్నాం. అవును, నిజంగా నాకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరికీ మమ్మీ తెలుసు. శోభమ్మ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఎవరికైనా ఏదైనా బాధ అనిపిస్తే ఇక్కడికి వచ్చి లలిత పారాయణం చేసుకొని మమ్మీతో మాట్లాడి వెళ్తారనమాట, అంత నమ్మకం అందరికి. మీరు కూడా చుట్టుపక్కల ఉంటే వచ్చేయండి మమ్మీ దగ్గరికి. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్, నేను కాదండి అక్కడ అమ్మ, అమ్మ ఆ అమ్మ బొట్టు పెట్టగానే తగ్గిపోతాయండి. ఏమన్నా బాధ అనిపించినా, మనకి ఏదైనా బాధ కొంచెం ఏదైనా ఇంట్లో ఉంటాయండి సమస్యలు ప్రతి వాళ్ళకి, అవి అనిపించినప్పుడు వచ్చి బొట్టు పెట్టుకొని అమ్మ ఇలా అని అమ్మకు చెప్పుకొని వెళ్తారు. అమ్మ అమ్మ వాళ్ళకు తీరుస్తుందండి అంతే. అది మాకు ఫుల్ నమ్మకము, అలాగే అందరికీ నమ్మకం చేస్తుందండి. ఇప్పటివరకు సాగిపోతూనే ఉంటుంది అమ్మ మా ఎల్లవేళల నేను ఉన్నన్ని రోజులు అలా ఉంటుంది. మా పిల్లలతో పాటు మా అబ్బాయితో పాటు అమ్మ ఎల్లవేళల వల్లని మమ్మల్ని అందరినీ కాపాడుతూనే ఉంటుందండి. ఏదైనా మనము ఒకటి అనుకున్నాం అనుకోండి, ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, సమ్ టైమ్స్ అది అవ్వదు, అది ఎప్పుడు ఫీల్ అవ్వదు దాని గురించి. ఎందుకంటే మనకి ఏది మంచిదో మనం నమ్ముకున్న అమ్మవారు ఖచ్చితంగా, అది కాలేదు అంటే అది మనకు కరెక్ట్ కాదు. అది ఏదైనా మనకి కావాలి అనుకుంటే అమ్మకు తెలుసు కదా మనకి ఏవి ఇవ్వాలో, అది ఇస్తుంది. ఇవ్వలేదు అని అనుకుంటే దానికంటే గొప్పది ఇస్తుంది అని అర్థం. ఇవ్వలేదు అని మనం బాధపడొద్దండి. ఇచ్చింది అని అనుకుంటే ఇచ్చింది అంతే, ఇవ్వలేదు అని అనుకుంటే ఇంతకంటే గొప్పగా ఇస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తుంది అమ్మ అంతే. ఈ పని కాలేదని మనం అసలు బాధపడొద్దండి. ఆ పని కాలేదు అంటే అమ్మ ఇంకా ఏదో ఇస్తుంది మనకి అని అర్థం చేసుకోవాలి. అయినా మనం ఏది అడిగినా అమ్మ ఇస్తుందండి. మనకు ఆమె ఇచ్చే ఆమెకి ఇచ్చేది ఏముందండి, ఉట్టి ఒక బొట్టు పెడతాం, కొంచెం పూలు పెడతాం అంతే. ఆమె మాత్రం మనకు కొల్లలు ఇస్తుందండి,
చాలా ఇస్తూనే ఉంటది అమ్మ. మీకు తెలుసా నా పెళ్ళప్పుడు ఇంట్లో 1 రూపీ కూడా, అంటే అప్పుడే మేము మొత్తం 5 మెంబర్స్, డాడీ చాలా కష్టపడి మమ్మల్ని పెంచి అప్పుడప్పుడే చదువుకుంటున్నాం, నేను పెద్ద అమ్మాయిని కాబట్టి అప్పుడే అట్లా సెటిల్ అవుతున్నాం, అంతే. సడన్ గా నాకు పెళ్లి కుదిరింది, అంటే దాచిపెట్టింది ఏం లేదు, అసలు 1 రూపీ కూడా సేవింగ్స్ ఏం లేకుండే నాకు పెళ్లి కుదిరింది అని తెలియగానే ఎలా అయిందో, అంగరంగ వైభవంగా మా పాప పెళ్లి అయింది. కొంచెం డాడీ అప్పు చేశారు, బట్ 1 ఇయర్ లో అది తీరిపోయింది. ఇంకా అప్పటి నుండి మా మమ్మీ అంటది నా పెద్దల్లుడు నాకు లక్ష్మి అని. పెళ్లి అయిన మా అమ్మ ఆదరణ, ఆయన కాలు ముహూర్తం మాకెప్పుడు చల్లని కాలు, ఆయనది మా చల్లని తల్లి మా అమ్మ, ఈ వీళ్ళు తోడుగా నీడగా ఎప్పుడు మాకు ఉండే ఉంటారండి. ఎప్పుడు ఇంట్లో మా ఆయన్ని ఫస్ట్ పెద్ద కొడుకు అంటారంట, మమ్మీ డాడీ ఏదైనా సరే రాజేష్ని అడిగింది చేయదు. అండ్ ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది, ఏంటి మమ్మీ అది, నా ఇంటికి పెద్ద కొడుకు ఆయననే ఫస్ట్, ఆయన ఏ మాట మాకు చెప్పినా అది మేము తూచ తప్పనండి. ఆయన అత్తమ్మ అని అన్నాడు అనుకో, కానీ మామూలుగా అయితే అత్తమ్మ అని పిలిచాడు, నాకు అమ్మనే అనిపిస్తుంది. ఆయన ఏది చెప్పినా మేము కంపల్సరీ వింటాము. ఆయన మాకు ఇంటికి అల్లుడు కాదండి, పెద్ద కొడుకు. నాకు మొత్తం 5 కొడుకులు, 5 బిడ్డలు, ఇంకా నా అమ్మిచ్చిన బిడ్డ 6వ బిడ్డ ఇస్తుంది. యాక్చువల్లీ 5 కూతుర్లు 5 కొడుకులు అని ఎందుకనిందంటే, సంపత్, సంతోష్ మా తమ్ముళ్ళు కదా, అండ్ మా ముగ్గురు, వంశి, చింటు అండ్ రాజేష్, ఇంకా 2 కూతుర్లు ఎక్స్ట్రా ఎవరంటే మా మరదళ్ళు అనమాట. వాళ్ళు కూడా కూతుర్లు కానీ కోడళ్ళు కానీ వాళ్ళు కూతుర్లలానే చాలా బాగుంటారండి. నాకు ఏదన్నా చిన్న కష్టం వస్తే తట్టుకోలేరు వాళ్ళు కూడా, అందరం కలిసిమెలిసి బాగుంటాం. ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చిందంటే చాలా బాగా చేసుకుంటాం. మొత్తం ఇప్పుడు మేము 5 మెంబర్స్ కదా, మా హస్బెండ్స్, మళ్ళీ మా మరదళ్ళు, వాళ్ళందరూ కలిస్తే అసలు పెద్ద, ఇంకా మా డాడీ ఎప్పుడు అంటుంటాడు చిన్న మినీ బస్ కొనాలి మనకి అని చెప్పేసి. అయితే మా అందరికి మమ్మీ డాడీ ఎప్పుడు ఏం చెప్తారు అంటే, ఎవరైనా మన దగ్గరికి సాయం కోసం వస్తే లేదు అనొద్దు, వాళ్ళు మనకి చేస్తారు చేయరు అని కాదు, మా డాడీ మాకు నేర్పించారు. మన దగ్గర రూపాయి ఉన్నా ఒక పావలైనా వాళ్ళకి సాయం చేయాలండి, అమ్మ మనకి ఇంకా ఎక్కువ ఇస్తుంది. కంపల్సరీ వాళ్ళకి సాయం చేయాలి, చేస్తూనే ఉంటాము, అమ్మ ఇస్తూనే ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఇంటికి వచ్చిన వాళ్ళు తినేది అసలు డాడీ పంపించారు, మమ్మీ పంపించదు. ఎప్పుడు ఇంట్లో అన్నదానం నడుస్తూనే ఉంటుంది, అసలు అర్ధరాత్రి వచ్చినా ఇద్దరు తినడానికి భోజనం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఆ భోజనం అంటే గుర్తొచ్చింది ఒకసారి, ఇక్కడ రండి, ఇక్కడ అన్నపూర్ణ దేవికి అమ్మ ఎప్పుడు ఎంత పోస్తాం మమ్మీ బియ్యం, అందులో 2 పిడికిల బియ్యం పోస్తాం, పోసి అది అలా పెడుతుంది అనమాట. శుక్రవారం రోజు పాయసం చేసి మళ్ళీ నైవేద్యం పెడుతుంది. ఇక్కడ తాబేలు ఉంది, అందులో నీళ్లు వేసి పెడితే ఇంటికి చలవ, లక్ష్మి మంచిది అని చెప్తారనమాట. ప్రతి శుక్రవారం అది బియ్యంని మార్చి కొత్త బియ్యం వేస్తుంది. ఇక్కడ అన్ని పాయింట్స్ వేసి పెడుతుంది. గవ్వలు ఎప్పుడు మీరు కూడా దేవుని రూమ్ లో పెట్టుకోండి, గవ్వలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. ఇక్కడ ప్రతి సంవత్సరం మమ్మీ వరలక్ష్మి వ్రతంకి గౌరమ్మని పూజిస్తుంది అనమాట, అందుకే పెద్దగా చిన్నది చేసింది. ఇప్పుడు ఇన్ని రోజులు చేసి 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 పెద్దగా అయింది. ఇది మమ్మీ వాళ్ళ దేవుని రూమ్. కొంచెం మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటే, అమ్మ దగ్గరకు వచ్చాను నేను, ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు మమ్మీ దగ్గరకు వస్తే అది చాలా తృప్తిగా ఉంటుంది. సో మీ అందరితో అమ్మతో మాటలన్నీ షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. బాయ్.